జిల్లాలో తీరని మెడికల్ కాలేజీ కోరిక రామగుండంలో మెడికల్ ఇస్తామన్న ముఖ్యమంత్రి మర్చిపోయారు. ఇక్కడి నాయకులు పట్టించుకొని ప్రయత్నించిన దాఖలా లేదు, ఓ బస్ డిపో లేదు, ఓ జిల్లా కోర్టు లేదు. ఎలాంటి అభివృద్ధి లేని జిల్లా కేంద్రానికి మెడికల్ డిమాండ్ చేయడం అత్యాశ అవుతుంది. రామగుండంలో నిరీక్షించే వారికి నిరాశ ఎదురవుతుంది. రాష్ట్రానికి 6 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తే ఆయా జిల్లాల్లో సంబరాలు జరుపుతున్నారు. మెడికల్ కాలేజీల పాలాభిషేకాల సంబరాలకు పెద్దపల్లి నోచుకోలేదు. మెడికల్ కాలేజీ కోసం ఇక్కడి నాయకులు ఒక్కసారి ప్రయత్నించిన దాఖలా కూడా లేదు. దీంతో చాలా రోజులుగా రామగుండంలో మెడికల్ ఇస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. సరే, మెడికల్ కాలేజీ గోదావరిఖనికి పోయిందనుకుందాం. మరి జిల్లా కేంద్రమైన తర్వాత ప్రత్యేకంగా జరిగిన అభివృద్ధి పెద్దపల్లి అంతా వెతికినా కనిపిస్తలేదు. ఓ పాత బస్టాండు, 40 ఏళ్ల క్రితం నాటిది, ఆర్టీసీ చైర్మన్ చొరవతో పైపై మెరుగులు అద్దె వదిలేశారు. బస్ డిపో కోసం నాయకులు ప్రయత్నిస్తే రాదా? జిల్లా కోర్టు ఎందుకు ఆలస్యమవుతోంది? బస్ డిపో, జిల్లా కోర్టులు లేని జిల్లాలు రాష్ట్రంలో పెద్దపల్లి మాత్రమే. పెద్దపల్లి ప్రజలకు జిల్లా కోర్టు, బస్ డిపో అదృష్ట భాగ్యం లభించేది ఎప్పుడు అనేది అందరిలో ఉన్న ప్రశ్న. సుల్తానాబాద్ కోర్టు భవనాలు జిల్లా కోర్టుకు సరిపోతాయని సుల్తానాబాద్, పెద్దపల్లి న్యాయవాదులు అంటున్నారు. కానీ పెద్దపల్లి ఎమ్మెల్యే మాత్రం కన్నాల, అందుగులపల్లి మధ్య గుట్ట కింద అనువైన స్థలంగా గుర్తించారు. ఈ వ్యవహారం చివరకు హైకోర్టు వరకు వెళ్ళింది. జిల్లా కోర్టు సంగతి మూలకు పడింది. అప్పటి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ఎంతో ముందు చూపుతో తెచ్చిన బైపాస్ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రద్దయింది. తిరిగి బైపాస్ కోసం అధికారంలో ఉన్నవారు ప్రయత్నించకపోవడంతో బైపాస్ ముచ్చట మరిచిపోయారు. పెద్దపల్లికి అదృష్టమో దురదృష్టమో జిల్లా కేంద్రం హోదా దక్కింది. కానీ అందుకు తగ్గ అభివృద్ధి అయితే లేదు. పట్టణంలో ప్రమాదాలు, రోడ్డు దాటుతున్న వేళ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే కోవిడ్ సమయంలో లెక్కలు వద్దు. అంతకుముందు నెలకో నలుగురు పెద్దపల్లి రోడ్లపై ప్రాణాలు కోల్పోయారు. కనీసం పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణాలు లేవు, రింగ్ రోడ్డు ఆలోచన అమలు లేదు, బైపాస్ ముచ్చట లేదు. రియల్ ఎస్టేట్ వెంచర్ల నుండి నిబంధనల మేరకు భూమి స్వాధీనం చేసుకొని కొత్త కాలనీల్లో ఓ బడి, ఓ గుడి, ఓ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కావలసిన స్థలం లేదు. పిల్లలకు పార్క్ స్థలాలపై పాలకులు దృష్టి పెట్టారా? కమ్యూనిటీ హాళ్ళు కొత్త వెంచర్లలో నిర్మాణం సాధ్యమవుతుందా? శివారు కొత్త కాలనీ వారు పెద్దపల్లి పట్టణంలోకి వస్తేనే మళ్ళీ బడి గుడి కనిపిస్తుంది. కొత్త కాలనీలో గజం జాగా ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. పెద్దలకు ఏం ముట్టిందో, ప్రతిపక్షాలకు ఏం ఆశ చెప్పారు, అందరి నోళ్ళు మూతపడ్డాయి. కొత్తగా ఆశపడే మెడికల్ కాలేజీ పెద్దపల్లికి రావాలని ఆశపడడం దురాశే. అన్ని జిల్లాలకు అన్నీ దొరుకుతున్నాయని, పెద్దపల్లికి అవి అన్నీ కావాలని కోరుకోవడం